మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుడిగా శ్రావణ మాస సందర్భంగా మరి పెద్దలందరినీ కలిసి ఈరోజు వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ రాజన్న భక్తుడిగా మిత్రుడు సోదరుడు వేములవాడ దేవాలయానికి సంబంధించిన అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాల గురించి అన్ని చెప్పడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా భక్తులు వచ్చేటువంటి లెక్క ఉన్న టెంపుల్ ఇది. ఈ టెంపుల్కు సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేవాలయము వచ్చే భక్తుల సౌకర్యం అనుగుణంగా శాస్త్రోక్తంగా వేద పండితులకు సంబంధించిన సూచనలు శృంగేరి పీఠాధిపతుల సలహా సూచనల మేరకు దేవాలయాన్ని విస్తరించే కార్యక్రమం తొందరలో తీసుకోబోతా ఉన్నాం. ఆ శివుణ్ణి ఆశీర్వచనం అడుగుతా ఉన్నాం. నేను ఆది శ్రీనివాస్ గారు జిల్లా అధికారులు అందరం కలిసి తిరుమలలో ఏ విధంగానైతే నిత్యాన్నదానం ఉంటుందో వేములవాడలో కూడా చాలా కాలంగా మా ఇద్దరు సంకల్పం అది. మేము భక్తులందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. ఎవరెవరైతే దాతలు ఉంటారో వారు మానసికంగా సిద్దమైతే రాబోయే కార్తీక మాసంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటా ఉన్నాం. ఉన్న వసతి సౌకర్యాలతో కలిపి రాబోయే కాలంలో శాశ్వతంగా అన్నదాన సత్రాన్ని తిరుమలలో ఏ విధంగా అయితే వెంగమాంబ అన్నదాన సత్రం ఉందో వంటకు సంబంధించిన అత్యాధునికమైనటువంటి సామాగ్రితో సహా అన్ని ఏర్పాట్లు చేసేటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని తప్పకుండా ఆనాడు ఇప్పటికి కూడా తిరుపతిలో అన్నదాన సత్రాన్ని ప్రారంభించిన ఎన్టీ రామారావు గారిని జ్ఞాపకపరుచుకుంటాం. వేములవాడలో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ బంగ్లా ఇవన్నీ నిర్మాణం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా చిరకాలం జ్ఞాపకం ఉంచుకునే విధంగా ఆ నిత్యాన్నదాన సత్ర భవన నిర్మాణం ప్రభుత్వం తరఫున చేసే విధంగా మా ఇద్దరం కలిసి ఆ ఏర్పాటు చేయడానికి సంకల్పం తీసుకున్నాం. అదేవిధంగా ఈ కార్తీక మాసం నుంచే నిత్యాన్నదానం ప్రారంభం చేయాలి. పురుటినొప్పులున్నా ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ సహకరించాలి. అనేక మంది స్వచ్ఛంద సంఘాలు సేవ చేయడానికి తిరుపతికి వివిధ దేవాలయాలకు వెళ్తారు. ఇక్కడ కూడా అటువంటి ఏర్పాటు చేసి వాళ్ళందరూ భక్తులకు వచ్చే వాళ్ళకు సేవ చేసి మళ్ళీ దాని పేరు మీద ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ ఉద్యోగాలు ఊడవడము తుడవడము సప్లై అనేటువంటిది లేకుండా సేవ చేసే వాళ్ళందరూ ఇక్కడ తమ పేర్లను నమోదు చేసుకోమని అటువంటి కార్యక్రమానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకారం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది దక్షిణ కాశీ. ఇక్కడ చాలా పెద్ద భక్తులు కోడెలు కట్టేస్తారు. మేము ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలోనే కోడెలకు సంబంధించిన ఇబ్బంది జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు సతం మమ్మల్ని ఇద్దరు ఏం సంగతి మీరిద్దరు అక్కడ ఉండగా కోడెలు కట్టడం జరుగుతుందంటే వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ శ్రీనివాసులు గారు రావడం జిల్లా కలెక్టర్ గారు అధికారులు మేమందరం కూడా సానుకూలంగా భవిష్యత్తులో వేములవాడలో ఉన్న గోశాలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా వేములవాడ దేవస్థానం సంబంధించిన 2 ఎకరాల స్థలంలో ఆనాడు టూరిజం హోటల్ హరిత ఇచ్చినాం. దాని నిర్వహణకు సంబంధించి ఆ స్థల ఉపయోగానికి సంబంధించి కూడా ఇద్దరు చర్చించుకుని ఏ విధంగా దాన్ని వాడకంలోకి తేవాలో తెస్తాం. అంతేగాక రాబోయే భక్తులకు సంబంధించి వసతి సౌకర్యానికి ఇప్పటికీ అనేక సత్రాలు కట్టుకుంటా ఉన్నారు. కుల సంఘాలకు సంబంధించి ప్రభుత్వ స్థలము అడుగుతాం, లేకపోతే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు కొన్ని సత్రాలు కట్టుకొని వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూసేటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనంతో ఈ ప్రాంత రైతాంగం అంతా తెలంగాణ రైతాంగం అంతా నిండు సమృద్ధి వర్షాలతోటి పాడి పంటలతో కలకలలాడుతూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందులోనే భక్తులిచ్చే కోడల్ని దుర్వినియోగం కావద్దని మళ్లీ రైతులకే వారి సంపదగా పెంచాలనేటువంటి ఆలోచనతోటి వెరిఫికేషన్ తర్వాత దుర్వినియోగం కాదని దాదాపు 1500 కోడలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. వాటిని భక్తులు విశ్వాసంగా ఉంచుకోండి. ఎక్కడ కూడా దేవాలయ పక్షాన మేమిద్దరం భక్తులుగా ఎక్కడ కూడా పొరపాటు జరగదు. ఏదైనా జరిగినట్టు అనిపిస్తే దయచేసి బహిరంగంగా మా దృష్టికి తెమ్మని చెప్పుకోరుతున్నాం. దేవాలయ అభివృద్ధికి కూడా మేము చెప్పిందే జరగాలనుకోం. ప్రజల సలహాలు తీసుకుంటాం. అందరూ కూడా బహిరంగంగా మీ ఇంటి బిడ్డలంగా అన్న తమ్ములమని పిలిచేటువంటి వ్యక్తులంగా ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి సందర్భంగా ఈ ప్రాంత భక్తులను ఈ దేవాలయానికి వచ్చేటువంటి అనేక మంది దాతలను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను.